अंदर की नमस्कार कुंस श्रीनिवास चैनल स्वागत फस्ट टाइम चूस सब्सक्राइब बेल सिंबल प्रेस अंदर की वीडियो शेयर चेयर मन हिजाब अने विषय मे अंदर तुम पेपर लीवी सोशल मीडिया विपरीत वे अगर अंत एवर अभिप्रया चुत वे अच्छे इप्ड मनमे वीडियो पे इंत लेट पड़ता कोई वीडियो हाईकोर्ट सुप्रीम कोर्ट पिटीशन पड़ अटे पिटीशन फैल दाद विचारण जगह तरह मैं चुप्कटा लीगल स्टाडर्ड्स लेने विषया मैं चुप दाखी लीगल स्टाडर्ड उजु कर्नाटक जगह रकम हिजाब अने ముస్లిం యువతలు వాళ్ళ నచ్చినటువంటి ఈ బురకాలు వేసుకొని వెళ్ళే విధానాన్ని వాకడ ఒప్పుకోలేదు ప్రభుత్వం ఫస్ట్ ప్రభుత్వం నిషేధించిన తర్వాత పబ్లిక్ కూడా తిరగబడ్డారు చిన్న గొడవలు జరిగేవి అనేకమైనవి ఇవన్నీ కూడా మనం న్యూస్ లోని టీవీల్లోని ఛానల్లోని సోషల్ మీడియాలో పేపర్లో అన్నిటిలో చదివాము అయితే ఈ రోజు ఏం చేశారంటే కపిల్ సిబల్ అనేటువంటి ఒక కాంగ్రెస్ న్యాయవాది అలాగే బీవీ శ్రీనివాస్ అనేటువంటి ఒక बीवी श्रीनिवास अने कांग्रेस वादी एम चेसरंटे सुप्रीम कोर्ट पिटिशन दाखल तुम्हारे सभ्यु धर्मासना एर्पट्टी दीरे सुप्रीम कोर्ट विचारण जरपाली कर्नाटक हाईकोर्ट नीं सुप्रीम कोर्ट की केस तीसरावाली एंकंटे के पातिमा बुस्मा बुस्ता अने आम हाईकोर्ट पिटिशन एक्ड़ा कर्नाटक हाईकोर्ट అప్పుడు ఆ దాన్ని ఏం చేశారంటే సుప్రీం కోర్టుకి తీసుకొచ్చి సుప్రీం కోర్టులో విచారణ జరిపేయాలి అని ఎందుకని విషయాన్ని మీకు తెలియజేస్తాను అయితే ఎప్పుడైతే పిటిషన్ ని విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే ఇలా చేయడానికి కుదరదు కాంగ్రెస్ సారీ అక్కడ కర్ణాటక హైకోర్టు ఏదైతే ఉందో ఆ కర్ణాటక హైకోర్టు విచారణ చేసి పూర్తయిన తర్వాత మేము అక్కడ ఏం చెప్పారో చూసి దాని మీద విచారణ జరుపుతాము అంతేగాని ముందుగా గాని మే విచారణ జరిపితే ఏమని చెప్పిందంటే సుప్రీం కోర్టు హైకోర్టు నిర్ణయించనివ్వండి ఈ విషయంపై సుప్రీం కోర్టు విచారణ జాబితాలో చేర్చితే హైకోర్టు ఎప్పుడు విచారణ జరిపే ఆస్కారాన్ని కోల్పోతాది అని చెప్పి అక్కడ ఇక్కడ మనం చాలా విషయాలు అనేటివి గమనించాలి ఆ న్యాయవాదులకు తెలియక ఈ కాంగ్రెస్ వాదులకు తెలియక కాదు ఈ ఇష్యూ అక్కడ కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఇష్యూ దీన్ని దేశవ్యాప్తంగా ఇష్యూ చేయాలి ఇది దేశవ్యాప్తంగా ఇష్యూ చేయాలంటే సుప్రీం కోర్టులో విచారణ జరపాలి అక్కడ హిందూ ముస్లింలు గొడవలు పెట్టాలి ఇప్పుడు కర్ణాటకలో ఒకటి రెండు కాలేజీల్లో మాత్రమే ఇన్సిడెంట్ జరిగిందండి కర్ణాటక రాష్ట్రం అంతా జరగలేదు ఇది మీకు తెలుసో తెలియదు కానీ కర్ణాటక రాష్ట్రం అంతా జరగలేదు ఒకటి రెండు కాలేజీల్లో మాత్రమే జరిగింది ఈ ఇష్యూని కర్ణాటక రాష్ట్రం అంతా పాకించి మొత్తం దేశం అంతా పాకించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో స్పందించారు అనేక రాష్ట్రాల్లో స్పందించవలసి వచ్చింది అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆమె ఎవరు మలాలాట ఆమె స్పందించింది ఆవిడ మీద యాసిడ్ పోసినప్పుడు ఎవరు స్పందించలేదు మంచి పని చేశారు అన్నారు ముస్లింస్ అందరూ కూడా అదే చదువుతున్న స్కూల్ని పేల్చేస్తే మంచి పని చేశారు అన్నారు బోలు మంది విద్యార్థులు చచ్చిపోతే బాంబు పెట్టి చంపేస్తే అయితే అప్పుడు ఈ కోన నాయకులు ఎందుకు స్పందించలేదు అది అన్యాయం అని చెప్పి అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా గురించి స్పందించినప్పుడు పాకిస్తాన్లో స్కూల్లో పిల్లల్ని బాంబు పెట్టి చంపేస్తే మీరు ఎందుకు స్పందించలేదు అప్పుడు మీకు ఎందుకు ప్రేమ తగ్గింది ఇక్కడ తర్వాత ఈ పాయింట్లతో పాటు ఇంకో విషయం చెప్పుకోవాలి రాజ్యాంగం తన హక్కుని కోల్పోతుంది రాజ్యాంగం ఇచ్చిన హక్కుని హిజాబ్పై ఆంక్షలు విధిస్తే ముస్లిం మహిళలు కోల్పోతారు అని చెప్పి ఈ పిటిషన్ సారాంశం హైకోర్టులో ఏం పిటిషన్ వేసింది ఫాతిమా హైకోర్టులో ఏం పిటిషన్ వేసింది కదా కోల్పోతారని చెప్పి బుడకాలు వేసుకొని వెళ్ళాలని చెప్పి హిందువులు అయ్యప్సం మాల వేసుకొని వెళ్ళకూడదు దుర్గా మాల వేసుకొని వెళ్ళకూడదు లేదా ఇతర డ్రెస్సులు వేసుకొని వెళ్ళొద్దు స్కూల్ డ్రెస్ వేసుకొని మాత్రమే వెళ్ళాలి సిక్కులు బౌద్ధులు జైనులు క్రిస్టియన్స్ వీళ్ళెవ్వరూ వీళ్ళ మతాచారానికి సంబంధించిన డ్రెస్సులు వేసుకొని స్కూల్కి వెళ్ళకూడదు అక్కడ స్కూల్ డ్రెస్ వేసుకోవాలి ముస్లింస్ మాత్రం బుడకా వేసుకోవచ్చు టోపీ పెట్టుకోవచ్చు గడ్డాలు పెంచుకోవచ్చు ఇల్లు పెంచుకొని వెళ్ళవచ్చు ఎవరు అబ్జెక్ట్ చేయడానికి లేదు అబ్జెక్ట్ చేస్తే చంపేస్తారు లేదా కాంగ్రెస్ లాంటి పార్టీలు కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు వచ్చి వాళ్ళ మీద సానుభూతి చూపించి
అన్యాయం జరుగుతుంది వీళ్ళకి భారతదేశంలో అని చెప్తే, భారతదేశంలోనే అమ్మే అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ పార్టీలు చెప్పడం గొప్ప సంవత్సరం. గొప్ప విశేషం ఏంటంటే 70 సంవత్సరాలు సుమారుగా ఏళ్ళినటువంటి పార్టీలు అవి, వాళ్ళు చెప్తున్నారు భారతదేశంలో ఇలా అన్యాయం జరిగింది. మరి 70 సంవత్సరాల్లో మీరు వాళ్ళేమే అభివృద్ధి చేశారు, హిందువుల నుండి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఎందుకు కాపాడలా పేరు? ఈ తరహా రాజకీయ విధానాలు అనేటువంటిది కరెక్ట్ కాదు. అందరికీ ఒకే స్కూల్ డ్రెస్ అంటే దేనికి పెట్టారంటే, కులము మతము జాతి డొనక పేద ఇవేమీ తెలియకుండానే అందరూ ఒకేలాంటి డ్రెస్సులు వేసుకోవడం రావడం. అందరూ ఒకేలాంటి డ్రెస్సులు వేసుకుంటే అందరూ ఒకేలా కనబడతారు. అంతేగాని ఒకళ్ళేమో రంగురంగుల డ్రెస్సులు, ఇంకొకరేమో ఇంకో రకమైన మతపరమైన డ్రెస్సులు వేసుకోవడం వస్తే మరి అక్కడ ఈక్వాలిటీ ఎందుకు? అలాగే ఈ సోషల్ ఈక్వాలిటీ అనేటువంటి స్కూల్ డ్రెస్సులు ఎందుకు? అది ఒక వర్గానికి మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఇవ్వడం ఏంటి? అది మొత్తం భారతదేశం అంతా నిషేధించాలా? ఏ బుడకాలు వేసుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది మొక్కును తీసుకెళ్తేనే? ఈ సాంప్రదాయాలే మనకి కాదు కదా, ఏదో విదేశాల్లో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అలా వచ్చింది. అక్కడ ఇసుక దేశాల్లో ఉన్నప్పుడు ఇసుక లేకపోతే ఎండ వేడి లేకపోతే రకరకాల కారణాలతో ఆ రకమైన పద్ధతులు భోజనాలు ఇవన్నీ కూడా వస్తాయి. మన దేశంలో ఎండ వేడి ఎక్కువ, ఇక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ ఆహార పదార్థాలు అలవాట్లు అన్నీ వేరు. ఎక్కడ ఉన్నటువంటి అలవాట్లు అక్కడే పులుముకోను తప్ప మతం పేరుతోనో జాతి పేరుతోనో కులం పేరుతోనో పులుముకోవద్దు. ఇదే ఇక్కడ కులస్తుడు సేమ్ కులస్తుడే ఉత్తరప్రదేశ్ బీహార్లో వేరొక రకం ఉంటాడు, మంచి తెల్లగా అందంగా ఎత్తుగా ఉంటాడు. అదే కులస్తుడు ఇక్కడ చూస్తే నల్లగా పొట్టిగా వికారంగా ఉంటాడు. అంత మాత్రం అది అక్కడ పరిస్థితులు, అక్కడ వాతావరణ పరిస్థితులు వేరే ఉంటాయి, ఇక్కడ వాతావరణ పరిస్థితులు భోజనం పరిస్థితులు వేరే ఉంటాయి. అలా దానివల్ల అక్కడ రాగా రూపాలు వేరే ఉంటాయి. అందువల్ల మనం దీన్ని ఆధారంగా చూసుకునే వెళ్ళాలి తప్ప మా మతం ఇదే చెప్తుంది అన్నది కరెక్ట్ కాదు. మార్పు రావాలి, మనలో మార్పు రావాలన్నప్పుడు దేశం ముఖ్యం మనకి. మన మతము, మన కులం, మన ప్రాంతం కాదు, దేశం ముఖ్యం. జై హింద్, భారత మాతా కీ జై.